ముందుగా రెండు కప్పులు కందిపప్పుని వాష్ చేసుకుని వన్ అవర్ నానబెట్టుకుని పెట్టుకోవాలండి అందులో ఒక కట్ట పాలకూరని వేసుకుంటున్నాను ఈ పప్పు అంతటికి నేను పచ్చిమిర్చి కారమే తీసుకుంటున్నానండి నేను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవట్లేదు మనకి పది నుంచి పన్నెండు పచ్చిమిరపకాయలు పడతాయి మీ కారాన్ని బట్టి వేసుకోండి అలాగే వెల్లుల్లిపాయ అన్నది ఒక ఫుల్ కచ్చా పచ్చగా దంచుకుని రెబ్బల్ని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు మనం తీసుకున్న దాంట్లో కొంచెము పప్పులో వేసుకుంటున్నాను కొంచెం తాలింపు కోసం ఉంచాను ఇదిగోండి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను మనం కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలండి పప్పుని ఇదిగోండి విజిల్ పోయిందండి ఇప్పుడు మనం పప్పు గుత్తితో పప్పుని మెదాయించుకుందాము ఇప్పుడు మనం పప్పుకి తాలింపు పెట్టుకుందామండి తాలింపు కోసం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకుంటున్నాను అందులోనే హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి అందులోనే ఎండుమిర్చి కరివేపాకు అలాగే ఒక హాఫ్ టీ స్పూను ఇంగువ వేసుకుని తాలింపు వేసుకున్నాము రుచికి సరిపడినంత ఉప్పు అలాగే రెండు నిమ్మకాయల రసం పిండుకుని వేసుకోవాలి ఇదిగోండి మన పాలకూర పప్పు రెడీ